सर मैसेज भेज रहे हैं ग्रुप में। यस्टरडे ऑलरेडी हाउ टू टोल दैट व्हाई आर डिस्कसिंग अबाउट दी थ्री फेस सिस्टम अगेन, हाउ टू डिस्कस व्हाई थ्री फेस इज प्रेफर्ड ओवर सिंगल फेस सिस्टम। देयर आर मेनी नंबर ऑफ एडवांटेजेस यू आर यूजिंग सिंगल फेस थ्री फेस सिस्टम और थ्री फेस सिस्टम और सिंगल फेस सिस्टम। फर्स्ट वन इज द थ्री फेस सिस्टम कैन बी यूज्ड एज सिंगल फेस लाइन, सो इट कैन एक्ट एज अ थ्री सिंगल फेस सिस्टम। इट मीन दैट the three phase system can be used as a three single phase system, and it can be also used as the conductor needed for three phase system is 75% is that of conductor needed in single phase system. And ardham entante oka three phase system ni manam design cheyadam valla danni manaku three single phase system kinda use cheskovachu, alage oka three single phase system ku avasaramaye kharchu anedi three phase system tho compare chestunte 75% anedi three phase system lo manam product manam మన త్రీ ఫేజ్ సిస్టమ్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఖర్చు అనేది మనం ఏం చేయొచ్చు రిడ్యూస్ చేయొచ్చు. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే త్రీ ఫేజ్ సిస్టమ్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ సింగిల్ ఫేజ్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ చూసేప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం త్రీ ఫేజ్ సిస్టమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు సింగిల్ ఫేజ్ సిస్టమ్. ఫస్ట్ వైజ్ ఫర్ ఎ గివెన్ సైజ్ ఆఫ్ మెషిన్స్ first one is for a given size of machines three phase machine will have a large capacity than a single phase machine. Manam oka single phase machine ni three phase machine ni isukunnappudu rendu same size lo unnappudu single machine yokka capacity kanna three phase machine yokka capacity anedi higher ga untundi. Ala higher capacity undavalla three phase machine lo manaki em avutundi torque anedi ekkuva produce avutundi. దేంతో కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేస్ మిషన్ ఒక సింగిల్ ఫేస్ మిషన్ యొక్క సైజ్ ని త్రీ ఫేస్ మిషన్ ని తీసుకుని రెండు ఒకటే సైజ్ ఉన్నట్లో మనం కంపేర్ చేసుకుంటే త్రీ ఫేస్ మిషన్స్ లో మనకి ఏమవుతుంది అంటే హై టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ప్రొడ్యూస్ అయిన టార్క్ కూడా ఎలా ఉంటుందంటే యూనిఫామ్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు సింగిల్ ఫేస్ మోటార్. సింగిల్ ఫేస్ మోటార్ మనం తీసుకుంటే అక్కడ వచ్చే టార్క్ ని ఏమంటాం అంటే పల్సేటింగ్ టార్క్ అంటాం. దేర్ ఫోర్ ద టోటల్ కాపర్ రిక్వైర్డ్ ఇన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పవర్ వర్ సర్క్యులర్ డిస్టెన్స్ ఈజ్ లెస్ కంపేర్ టు సింగిల్ ఫేస్ సిస్టమ్. అంటే అర్థం ఏంటంటే మనకి త్రీ ఫేజ్ సిస్టమ్ అయితే ఫాలోయింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ సిస్టమ్. ఒక సేమ్ సైజ్ ఒక సింగిల్ ఫేజ్ సిస్టమ్ ని త్రీ ఫేజ్ మిషన్ ని తీసుకుని ఆ రెండింటిని రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే సింగిల్ ఫేజ్ మిషన్ లో ప్రొడ్యూస్ అయ్యే టార్క్ కన్నా త్రీ ఫేజ్ మిషన్ లో ప్రొడ్యూస్ అయ్యే టార్క్ అనేది హైగా ఉంటుంది. ఆ వచ్చే టార్క్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది అంటే అవుట్పుట్ అనేది హైగా ఎప్పుడైతే ఉంటుందో మనకి యూనిఫామ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే అక్కడ లాసెస్ అనేవి ఏమవుతాయి మనకి రిడ్యూస్ అవుతాయి అని అర్థం. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం వాట్ ఈస్ ద ఫేస్ సీక్వెన్స్. ఫేస్ సీక్వెన్స్ అర్థం ఏంటంటే మనం ఇక్కడ మనం చూసేది ఏంటి త్రీ ఫేస్ సిస్టమ్స్. త్రీ ఫేస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమ్ హ్యావింగ్ త్రీ ఫేసెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ వై బి. ఒక సింగిల్ ఫేస్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో మనకి త్రీ ఫేసెస్ ఉంటాయి. ఆ త్రీ ఫేసెస్ ని మనం ఏమని పిలుస్తాం ఆర్ వై బి. ఆ త్రీ ఫేసెస్ ని మనం కనెక్ట్ చేయడాన్ని మనం ఏమంటాం అక్కడ ఫేస్ సీక్వెన్స్ అంటాం. అంటే ఒక ఏదైనా ఒక సిస్టమ్ కానీ ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కానీ మనం త్రీ ఫేస్ అప్లై ఇవ్వాలంటే మనం అక్కడ ఉన్న త్రీ ఫేస్ వైండింగ్స్ ని మనం ఎలా కనెక్ట్ చేస్తామన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటాం అంటే ఫేస్ సీక్వెన్స్ అంటాం. ఫేస్ సీక్వెన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే అసలు త్రీ ఫేస్ సిస్టమ్ తీసుకుని ఎన్ని టైప్ ఆఫ్ ఫేస్ సీక్వెన్స్ ఉన్నాయి, టూ టైప్ ఆఫ్ ఫేస్ సీక్వెన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ వై బి, రెండవది రివర్స్ ఫేస్ సీక్వెన్స్. మనం ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. ఒకటి ఫార్వర్డ్ ఫేస్ సీక్వెన్స్ అయితే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. ఒకటి ఫార్వర్డ్ అయితే ఒకటి రివర్స్ సీక్వెన్స్ అనమాట. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను నేను ఏంటది ఫేస్ సీక్వెన్స్ అనేది మనకు టూ టైప్స్ లో ఉంటుంది. అందులో వన్ సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్ వైబి. ఇక్కడ ఫేసెస్ నేను ఆర్ వైబి అనుకుంటే ఏమనుకున్నాను ఏ బి సి మనం ఏదే ఏ నొటేషన్ దే అనుకోవచ్చు. కాకపోతే మన త్రీ ఫేసెస్ కాబట్టి ఎన్ని ఫేస్ ఉంటాయి త్రీ ఫేస్ ఒకటి ఏ ఒకటి బి ఇంకొకటి బి సి సారీ ఏ దగ్గర ఉన్న ఫేస్ సీక్వెన్స్ దగ్గర వోల్టేజ్ ని విఏ అంటాం, బి దగ్గర ఉన్నది విబి అంటాం, సి దగ్గర ఉన్న ఫేస్ వోల్టేజ్ ని ఉంటాం విసి. ఇక త్రీ ఫేస్ సిస్టమ్ మనం డిజైన్ చేయాలంటే ఈచ్ ఫేస్ మస్ట్ బి డిస్ప్లేస్డ్ ఎట్ 120 degrees. అంటే అర్థం ఏంటంటే ఈచ్ ఫేస్ ని ఒకదానితో ఒకటి మధ్యన ఎంత ఫేజ్ యాంగిల్ పెట్టాలంటే 120 degrees. ఇలా ఈచ్ ఫేస్ కి ఈక్వల్ ఫేజ్ డిఫరెన్స్ కనుక మనం పెట్టి కనెక్ట్ చేస్తే ఆ సిస్టమ్ ఏముంటాము బ్యాలెన్స్డ్ త్రీ ఫేస్ సిస్టమ్ అంటాము. ఇది కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. నెక్స్ట్ కమింగ్ టు ద వోల్టేజ్ ఆఫ్ ఈచ్ ఫేసెస్. ఏ ఫేస్ దగ్గర అయినా ఫేజ్ వోల్టేజ్ రాస్తాము. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఈచ్ ఫేస్ అనేది ఎంత డిఫరెన్స్ తో ఉండదు 120 degrees. అందుకే ఇక్కడ ఏమన్నాం వోల్టేజ్ అక్రాస్ విఆర్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా కాబట్టి నెక్స్ట్ 120 degrees కాబట్టి సైన్ ఒమేగా టి మైనస్ 120 degrees. నెక్స్ట్ 120 degrees కాబట్టి
ఇక్కడ జనరల్ గా మనం చూస్తున్నాం అంటే ఒమేగా టి మైనస్ 440 అంటే అర్థం ఏంటి 120 కి అనదర్ 120 యాడ్ చేస్తే ఏమవుతుంది 240 ఇక్కడ సైన్ ఒమేగా టి మైనస్ 240 అన్న సైన్ ఒమేగా టి ప్లస్ 120 అన్న ఒకటే సైన్ ఒమేగా టి మైనస్ 240 ని మ్యాథమెటికల్ గా మనం ఏమను పిలుస్తాం అంటే సైన్ ఒమేగా టి ప్లస్ 120 డిగ్రీస్ దీస్ ఆర్ ద ఫేజ్ సీక్వెన్స్ వోల్టేజెస్ మనం ఏ 3 ఫేజ్ సిస్టమ్ ఉన్నా దానికి వోల్టేజెస్ ఇన్ రెక్టాంగులర్ మీరు ఎప్పుడైనా ఒక 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుని దాని ఫేజ్ వోల్టేజ్ చెప్పాలంటే వోల్టేజ్ అక్రాస్ విఆర్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి వివై ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి మైనస్ 120 డిగ్రీస్ విబి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి ప్లస్ 120 అర్థం ఏంటంటే ఈచ్ ఫేజ్ అనేది 120 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ తో మనకి డిఫరెంట్ ఉంటుందని రిప్రజెంట్ చేయాలి నెక్స్ట్ వి ఇప్పుడున్న ఫేజ్ వోల్టేజెస్ అనేవి మనకి ఏ ఫామ్ లో ఉన్నాయంటే రెక్టాంగులర్ ఫామ్ లో ఉన్నాయి దాన్ని మనం పోలార్ ఫామ్ లో మార్చినప్పుడు అక్కడ వచ్చే వోల్టేజ్ అంటే విఆర్ ఈక్వల్ టు విఎం యాంగిల్ ఆఫ్ జీరో హియర్ విఎం మీన్స్ నథింగ్ బట్ ఫేజ్ వోల్టేజ్ ఇయర్ యాంగిల్ ఆఫ్ జీరో ఇండికేట్ ది ఫేజర్ ఫేజ్ యాంగిల్ వివై ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ మైనస్ టీ ఇక్కడ విఎం మైనస్ 20 కాబట్టి యాంగిల్ ఆఫ్ మైనస్ 20 విబి ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ ఆఫ్ ప్లస్ 120 ఏదైనా ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఫేజ్ వోల్టేజ్ మనం రిప్రజెంట్ చేయకుండా వెంటనే మీరు ఏం చెప్పాలి వోల్టేజ్ అక్కడ విఆర్ ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ ఆఫ్ జీరో వివై ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ ఆఫ్ మైనస్ 120 డిగ్రీస్ సిమిలర్లీ విబి ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ ఆఫ్ ప్లస్ 100 డిగ్రీస్ ఇక్కడ టాపిక్ నుంచి మన కన్క్లూజన్ ఏం నేర్చుకోవాలంటే ఫేజ్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే ఈచ్ ఫేజ్ మస్ట్ బి డిఫైన్డ్ బై 120 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ దట్ మే బి ఏ ఫేజ్ టు బి ఫేజ్ టు సి ఫేజ్ టు ఏ ఫేజ్ ఏ ఫేజ్ కి అయినా ఇండివిజువల్ గా మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి 120 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ తీసుకుని ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ మనం లేదా ఒక త్రీ ఫేజ్ కాయిల్ మనం డిజైన్ చేయాలి ఇట్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ కనెక్షన్ ఆఫ్ త్రీ ఫేజ్ సప్లై టు ది సిస్టమ్ నెక్స్ట్ కమింగ్ టు ది డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ అవైలబుల్ ఇన్ త్రీ ఫేజెస్ ఆల్రెడీ ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చూస్తాం మళ్ళీ ఒకసారి చూడండి ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి అందులో ఒకటి స్టార్ కనెక్షన్ అంటాం రెండవది డెల్టా కనెక్షన్ అంటాం ఏ త్రీ ఫేజ్ వైండింగ్ తీసుకున్న దాంట్లో ఏముంటాయి మనకి సిక్స్ టెర్మినల్స్ ఉంటాయి అందులో త్రీ టెర్మినల్స్ ఏముంటాం ఆర్ వై డి అనదర్ వన్ వచ్చేసి ఆర్ డాష్ వై డాష్ డి డాష్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఒక త్రీ ఫేజ్ వైండింగ్ తీసుకుంటున్నాను దిస్ ద వన్ వైండింగ్ ఏ వైండింగ్ తీసుకున్న దానికి ఏముంటాయి టూ టెర్మినల్స్ ఉంటాయి దిస్ ద ఫస్ట్ వైండింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఆర్ డాష్ సిమిలర్లీ అనదర్ ఫేజ్ దట్ ఈస్ వై ఫేజ్ వైండింగ్ ఫస్ట్ టెర్మినల్ వై సెకండ్ టెర్మినల్ వై డాష్ థర్డ్ వన్ ఈస్ డి ఫేజ్ ఇట్ ఈస్ డి డాష్ అంటే అర్థం ఏంటంటే ఒక త్రీ ఫేజ్ వైండింగ్ కనుక మనం తీసుకుంటే దాంట్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి సిక్స్ టెర్మినల్స్ ఉంటాయి అసలు త్రీ ఫేజ్ వైండింగ్స్ అంటే ఎన్ని వైండింగ్ త్రీ వైండింగ్స్ ఉంటాయి ఆర్ వై డి ఎవ్రీ టెర్మినల్ మస్ట్ బి హ్యావింగ్ టూ టెర్మినల్స్ దట్ ఈస్ స్టార్టింగ్ వైండింగ్ టెర్మినల్ ఎండింగ్ టెర్మినల్ దట్స్ వై ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ అస్ ఫస్ట్ వైండింగ్ ఆర్ ఆర్ డాష్ సెకండ్ టెర్మినల్ బి బి డాష్ థర్డ్ వన్ బి బి డాష్ దేర్ ఫోర్ త్రీ ఫేజ్ వైండింగ్స్ హ్యావింగ్ సిక్స్ టెర్మినల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవ్రీ త్రీ ఫేజ్ సిస్టమ్ have commonly interconnected in two type of connection first one is star connection second one is delta connection a three phase system ni manam oka system ki supply kind ivvalante dantlo connections anni two types first one is star connection and rendu delta connection already have to discuss about what is the meaning of star connection similarly what is the meaning of delta connection again we have to discuss about what is the definition of star connection star connection is nothing but the finishing end or are starting end of the three phase windings are connected in a common point as known as star connection this common point is known called as the neutral point ఒకసారి డయాగ్రామ్ చూడండి three phase windings that is nothing but r y b three phase windings are connected in a common point common terminal that common terminal it is represented as neutral point that is n three terminals are connected to a common point that connection is called as star connection that type of connection is called as star connection this diagram will represent the this figure will represent the star connected system star connected three phase supply system or star connected three phase system here r y b are the three phases all these three phases are connected to a common terminal this common terminal is known as neutral అంటే అర్థం ఏంటంటే ఒక త్రీ వైండింగ్స్ అనేవి ఒక న్యూట్రల్ ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయి అంటే ఒక కామన్ టెర్మినల్ దగ్గర జాయిన్ అయ్యింటే ఆ కనెక్షన్ ఏమంటాం మనం స్టార్ కనెక్షన్ అంటాం అటువంటి స్టార్ కనెక్టర్ లో ఆర్ వైబి అనే వాటిని ఏమంటాం అంటే ఆర్ వైబి ఈజ్ నథింగ్ బట్
ఏమని పిలుస్తాం ఒకసారి చూడండి. ఇస్ కాల్డ్ యాజ్ హియర్ ఆర్ వై బి ఆర్ కాల్డ్ యాజ్ లైన్ టెర్మినల్ అండ్ కామన్ టెర్మినల్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రల్ పాయింట్. వన్స్ అగైన్ మనం ఇక్కడ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్టార్ కనెక్షన్ అంటే అర్థం ఏంటంటే త్రీ టెర్మినల్స్ అనేవి ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ ఏమంటాం స్టార్ కనెక్షన్ అంటాం. ఆ త్రీ టెర్మినల్స్ ఆ కామన్ పాయింట్ ఏమని పిలుస్తాం న్యూట్రల్ పాయింట్ అంటాం. ఇక్కడ ఉన్న త్రీ ఫేసెస్ ఉంటాయి ఆర్ వై బి హియర్ ఆర్ వై బి ఇస్ కాల్డ్ యాజ్ లైన్ లైన్ టెర్మినల్స్ ఇస్ కాల్డ్ యాజ్ లైన్ టెర్మినల్ దేర్ ఫోర్ ద వోల్టేజ్ అక్రాస్ ది దీస్ లైన్ టెర్మినల్ ఇస్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజెస్ విఆర్ వివై విబి ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ ది లైన్ దేర్ ఫోర్ హియర్ ఆర్ ఇస్ ద ఆర్ లైన్ టెర్మినల్ వై ఇస్ ద వై లైన్ టెర్మినల్ బి ఇస్ ద బి లైన్ టెర్మినల్ ఈచ్ టెర్మినల్ హ్యావింగ్ పర్టికులర్ వోల్టేజ్ అండ్ పర్టికులర్ కరెంట్ అంటే ఏ టెర్మినల్ తీసుకున్నా దాంట్లో ఒక పర్టికులర్ గా వోల్టేజ్ అనేది ఉంటుంది ఆ పర్టికులర్ గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఆర్ కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమని పిలుస్తా ఉంటే ఐ సఫిక్స్ ఆర్ అలాగే ఆర్ ఫేస్ కాబట్టి అక్కడ ఉన్న వోల్టేజ్ ఏమని పిలుస్తాం బి సఫిక్స్ ఆర్. సిమిలర్లీ వై ఫేస్ కాబట్టి వోల్టేజ్ ఏమని పిలుస్తాం బి సఫిక్స్ వై. సిమిలర్లీ బి ఫేస్ కాబట్టి అక్కడ ఉన్న వోల్టేజ్ ఏమని పిలుస్తాం బి సఫిక్స్ బి. ఐ కాబట్టి దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమని పిలుస్తాం ఐ టెర్మినల్ కాబట్టి ఐ సారీ వైజ్ వైజ్ వై లైన్ కాబట్టి దాంట్లో ఫ్లో కరెంట్ ఐ వై. సిమిలర్లీ బి అనే లైన్ కాబట్టి అందులో ఫ్లో కరెంట్ ఏమంటాం ఐ. హియర్ ఐఆర్ ఐవై ఐబి ఈజ్ కాల్డ్ యాజ్ లైన్ కరెంట్స్. హియర్ ఐవై ఐఆర్ ఐబి ఈజ్ కాల్డ్ యాజ్ ఐఆర్ ఐబి ఐబి ఈజ్ కాల్డ్ యాజ్ లైన్ కరెంట్స్. బిఆర్ బిబై బిబి ఆర్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజెస్ ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్. నెక్స్ట్ దేర్ ఫోర్ కమింగ్ టు ద డెల్టా కనెక్షన్. ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ మనం సప్లై చేసినప్పుడు అక్కడ కాయిల్ యొక్క కనెక్షన్ అనేది ఇదే స్టార్ లో అనవచ్చు డెల్టా. స్టార్ అంటే అర్థం ఏంటో ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్ లో మనం చూసాం. ఏంటి త్రీ టెర్మినల్స్ అనేది ఒక కామన్ పాయింట్ దగ్గర మనం కనెక్ట్ ఉంటే ఆ కనెక్షన్ ఏమంటాము స్టార్ కనెక్షన్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డెల్టా కనెక్షన్. అదే త్రీ టెర్మినల్స్ అనేవి ఒక క్లోజ్ లూప్ కింద కనెక్ట్ అయితే దాన్ని ఏమంటాము అంటే డెల్టా కనెక్షన్. అంటే అర్థం ఏంటంటే ద స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ ది వన్ ఫేజ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఫినిషింగ్ ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఫేజ్. ఫేసెస్ అంటే ఏంటి మనం త్రీ ఫేసెస్ ఇస్తున్నాం ఒకటి ఆర్ ఇంకొకటి వై ఇంకొకటి బి. ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద ఆర్ ఫేజ్ ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద వై ఫేజ్ ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద బి ఫేజ్. హియర్ స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ వన్ ఫేజ్ ఇస్ కనెక్ట్ టు ది స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ అనదర్ ఫేజ్. స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ వన్ ఫేజ్ ఇస్ కనెక్ట్ టు ది స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ అనదర్ ఫేజ్. స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ వన్ ఫేజ్ ఇస్ కనెక్ట్ టు ది స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ అనదర్ ఫేజ్. అలా త్రీ ఫేసెస్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఒక క్లోజ్ లూప్ ని ఫామ్ చేస్తే దాన్ని ఏ కనెక్షన్ అని పిలుస్తాం మనం దిస్ కాల్డ్ యాజ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్. దిస్ కాల్డ్ యాజ్ డెల్టా కనెక్టెడ్ కనెక్షన్. సిమిలర్లీ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆర్ ఫేస్ అయితే ఆర్ ఫేస్ లో వోల్టేజ్ ఉంటుంది వై ఫేస్ అయితే వై ఫేస్ కరెస్పాండింగ్ వోల్టేజ్ ఉంటుంది బి ఫేస్ అయితే బి ఫేస్ కరెస్పాండింగ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. దిస్ ద బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్. హియర్ ఆర్ వై బి ఆర్ ది సిస్టమ్ ఫేసెస్. సిమిలర్లీ ఆర్ టు వై ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ ఆర్ టు వై ఈజ్ కాల్డ్ యాజ్ విఆర్ వై. సిమిలర్లీ ద వోల్టేజ్ అక్రాస్ వై టు బి ఈజ్ కాల్డ్ యాజ్ బి వై బి. సిమిలర్లీ ద వోల్టేజ్ అక్రాస్ B, R to B is called as voltage across V, R, B. These are the voltage in between R to Y. This is the voltage in between Y to B. This is the voltage in between R to B. This is the R phase cover. In the flow current name, IR. This is the B phase cover. In the flow current name, IY. సారీ దీస్ ద వై ఫేస్ కాబట్టి ఇందులో ఫ్లో కరెంట్ ఐ వై. దీస్ ద బి ఫేస్ కాబట్టి ఇందులో ఫ్లో కరెంట్ ని ఐబి. దీస్ ద వై ఫేస్ కాబట్టి దీంట్లో ఫ్లో కరెంట్ ని ఉంటాం వై ఫేస్. Thank you.
is the pi phase. Therefore, this current is entering into the this coil. And ikkadunna R ane winding nunchi enta current flow avutundi ayya. Ee current anedi endulo velthundi rendu terminal loki ikkada unta ikkada unta terminal R kabatti indulo flow ayya current ni emuntam voltage across R to R. ఇక్కడ బి కాబట్టి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ని వోల్టేజ్ క్రాస్ సారీ ఇది ఆర్ నుంచి ఎక్కడ కనెక్ట్ అయింది వై కాబట్టి వోల్టేజ్ క్రాస్ ఆర్ వై ఇక్కడ బి నుంచి ఎక్కడ కనెక్ట్ అయింది వై కాబట్టి వోల్టేజ్ క్రాస్ బి వై సిమిలర్లీ ఇక్కడ బి టు వై కాబట్టి వోల్టేజ్ క్రాస్ బి వై ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే డెల్టా కనెక్టెడ్ సిస్టం తీసుకుంటే ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ ఆర్ వై వై బి అండ్ బిఆర్ ఇస్ కాల్డ్ యాస్ లైన్ వోల్టేజ్ The voltage in between R to B. This is nothing but R to B. Similarly, B to Y, Y to B, Y to Y to R. These voltages are called as line voltage. Similarly, voltage across R Y B. The voltage across R Y, voltage across B Y, voltage across B B is called as phase voltage. It is called as phase voltage. Next, coming to the relationship between line and phase voltage and line current. అంత ముందు క్లాస్ వరకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ కి మనం స్టార్ కనెక్టర్ సప్లై ఇచ్చినప్పుడు ఆ స్టార్ కనెక్టర్ సప్లై అవ్వడం వల్ల దాంట్లో ఫ్లో అయ్యే లైన్ వోల్టేజ్ కి ఫేజ్ వోల్టేజ్ రిలేషన్ ఏంటి, అలాగే లైన్ కరెంట్ కి ఫేజ్ కరెంట్ రిలేషన్ ఏంటి, ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఎవ్రీ టాపిక్ లో మస్ట్ అండ్ షుడ్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు తీసుకున్న సిస్టమ్ వచ్చేటప్పటికి స్టార్ కనెక్ట్ సిస్టమ్. స్టార్ కనెక్ట్ సిస్టమ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, త్రీ టెర్మినల్స్ అనేది ఒక కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే ఆ సిస్టమ్ ఏమంటాం, స్టార్ కనెక్ట్ సిస్టమ్ అంటాము. ఆ కామన్ టెర్మినల్ ఏమని పిలుస్తాము, న్యూట్రల్ పాయింట్. ఏ త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకున్నా త్రీ ఫేజ్ ఉంటాయి, ఒకటి ఆర్, ఒకటి వై, ఇంకొకటి బి. ఇయర్ ఆర్ ఫేజ్ కాబట్టి అందులో ఫ్లో అయ్యే కరెంట్ ని ఐఆర్ అంటాం, బి వై ఫేజ్ కాబట్టి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ని ఐవై, బి ఫేజ్ కాబట్టి అందులో ఫ్లో అయ్యే కరెంట్ ని ఉంటాం ఐబి. ఇయర్ ఆర్ వై బి ఇస్ కాల్డ్ యాజ్ లైన్ టెర్మినల్. Therefore, line terminals కాబట్టి లైన్ లో ఫ్లో అయ్యే కరెంట్ నేమ్ అంటే లైన్ కరెంట్స్. హియర్ ఐఆర్ ఐవై ఐబి ఇస్ కాల్డ్ యాజ్ లైన్ కరెంట్స్. సిమిలర్లీ మనం ఇక్కడ మనం లైన్ కరెంట్స్ వచ్చినాయి, లైన్ వోల్టేజ్ తెలిసినాయి. దాన్ని బట్టి ఏ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఫేస్ వోల్టేజ్. ఫేస్ వోల్టేజ్ అంటే అర్థం ఏంటంటే స్టార్ కనెక్షన్ లో ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ ఫేస్ టు న్యూట్రల్. ఏదైనా ఒక ఫేస్ నుంచి న్యూట్రల్ దగ్గరికి ఉన్న వోల్టేజ్ మనం చూసామంటే ఆ వోల్టేజ్ నే ఉంటాం ఫేస్ వోల్టేజ్. ఇక్కడ లైన్ అంటే ఆర్, న్యూట్రల్ అంటే ఎన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వోల్టేజ్ నే ఉంటాం బి సఫిక్స్ ఆర్. Therefore, V suffix Rn is called as phase voltage. Similarly, Y to N, it is called as another phase voltage. V, Y, N. Similarly, another phase B to N, it is called as Y, B, N. Three phases కాబట్టి ఎన్ని ఫేజ్ వోల్టేజ్ అన్నమాట, త్రీ ఫేజెస్ అన్నమాట. అంటే ఇక్కడ మనం స్టార్ కనెక్టర్లో మస్ట్ అండ్ షుడ్ గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే వాట్ ఆర్ ది లైన్ వోల్టేజ్, వాట్ ఆర్ ద ఫేస్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ అంటే అర్థం ఏంటంటే విఆర్, బివై, బిబి. ఫేస్ వోల్టేజ్ అంటే ఏంటి, ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ లైన్ టు న్యూట్రల్, దట్ ఈస్ విఆర్ఎన్, ఇస్ ద వన్ ఫేస్ వోల్టేజ్. వివైఎన్, దట్ ఈస్ ద అనదర్ ఫేస్ వోల్టేజ్. విబిఎన్, దట్ ఈస్ ద అనదర్ ఫేస్ వోల్టేజెస్. దీస్ ఆర్ ద వోల్టేజెస్. సిమిలర్లీ ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో ఏమవుతుంది, మస్ట్ అండ్ షుడ్ గా ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఫేస్ మస్ట్ బి ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ లైన్. మీరు స్టార్ కనెక్టెడ్ సప్లై సిస్టమ్ అన్నామంటే మస్ట్ అండ్ షుడ్ గా మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేజ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు లైన్ కరెంట్, ఐ ఫేజ్ ఈక్వల్ టు ఐఎల్. సిమిలర్లీ అనదర్ రిలేషన్ మనం ఏం చూడాలి, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్, దట్ ఈస్ డిస్కసింగ్ లేటర్. బట్ వి హావ్ టు నో అబౌట్ ది వాట్ ఇస్ ద ఫేస్ వోల్టేజ్, ద రిలేషన్ బిట్వీన్ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్. వి ఫేజ్ ఈక్వల్ టు విఎల్ ఇంటూ రూట్. It will be discussed. V phase equal to VL into root 3 into VL. Coming to the topic, you have to discuss about the relationship between line and phase voltage and line currents. And a three phase system, we can use a star connected supply. Now, a star connected supply, we can use a voltage, a voltage and a line voltage, phase voltage. Like a line current to phase current. మనం ఎలా క్యాలిక్యులేట్ చేయడం గురించే మనం ఇప్పుడు సిస్టమ్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది మళ్ళీ ఒక వన్ సెకండ్ ఒకసారి రిపీట్ చేస్తాం చూడండి. మనం ఇందాక చెప్పింది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాం చూడండి.
నేను ఒక 3 ఫేజ్ స్టార్ కనెక్టర్ కనెక్షన్ తీసుకున్నాను. స్టార్ కనెక్షన్ ఇస్ నథింగ్ బట్ 3 వైండింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు కామన్ పాయింట్. కామన్ పాయింట్ ఇస్ కాల్డ్ యాస్ న్యూట్రల్ పాయింట్. అంటే ఒక 3 వైండింగ్స్, ఆ 3 వైండింగ్స్ అంటే ఒకటి R అనే వైండింగ్, ఇంకొకటి Y అనే వైండింగ్, ఇంకొకటి ఏంటి B అనే వైండింగ్. ఈ 3 వైండింగ్స్ అనేది ఇక్కడ కామన్ పాయింట్ దగ్గర అలా కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ ఏమంటాం, స్టార్ కనెక్షన్ అంటాం. ఆ కామన్ పాయింట్ దేంతో రిపాన్ చేస్తాం, N అనే పాయింట్ తో రిపాన్ చేస్తాము. ఆ పాయింట్ ఏమని పిలుస్తాం అంటే న్యూట్రల్ పాయింట్ అంటాం. ఇప్పుడు నేను ఒక 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుని దానికి ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చాను, స్టార్ కనెక్షన్ ఇచ్చాను. ఆ స్టార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం టాపిక్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ ఫేజ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ అన్నమాట. అంటే దేనికి దేనికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, లైన్ లో ఫ్లో అయ్యే వోల్టేజ్ కి, లైన్ లో ఉన్న కరెంట్స్ కి, అలాగే ఫేస్ దగ్గర ఉన్న వోల్టేజ్ కి రిలేషన్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చేయాలంటే అసలు మనకి లైన్ వోల్టేజ్ అంటే ఏంటి, ఫేస్ వోల్టేజ్ అంటే ఏంటి, లైన్ కరెంట్ అంటే ఏంటి, ఫేస్ కరెంట్ అంటే ఏంటో తెలియాలి. ఆ తెలియడం కోసమే ఫస్ట్ స్టార్ కనెక్షన్ అబ్జర్వ్ చేద్దాం. స్టార్ కనెక్షన్ అంటే 3 వైర్స్ కాబట్టి 3 ఫేసెస్ ఉంటాయి, అది ఆర్ వై బి. ఈ స్టార్ కనెక్షన్ లో ఆర్ ని ఏమంటాం, ఆన్ టెర్మినల్ అంట. వై అనే ఫేస్ ని ఒక టెర్మినల్ అంట, బి అనే ఫేస్ ని ఒక టెర్మినల్. అంటే ఆర్ అనేది ఒక లైన్ అయితే వై అనేది అందర్ లైన్, బి అనేది అనదర్ లైన్. అంటే ఇక్కడ మనం ఆర్ ని, వై ని, బి ని ఏమని పిలుస్తాము, స్టార్ కనెక్షన్ లో లైన్ టెర్మినల్స్ అంటాం. దట్స్ వై ద వోల్టేజ్ అక్రాస్ ది ఆర్ ని ఏమంటాం అంటే బి సఫిక్స్ ఆర్. సిమిలర్లీ వోల్టేజ్ అక్రాస్ వై కాబట్టి అక్కడ ఉన్న వోల్టేజ్ ని ఏమని పిలుస్తాం, బి సఫిక్స్ వై. సిమిలర్లీ బి ఫేస్ కాబట్టి అక్కడ ఉన్న వోల్టేజ్ ని ఏమని పిలుస్తాం, బి సఫిక్స్ బి. ఆర్ కాబట్టి ఆర్ దగ్గర ఉన్న వోల్టేజ్ ని బి సఫిక్స్ ఆర్, అంటే వోల్టేజ్ అక్రాస్ ఆర్ టెర్మినల్. వై కాబట్టి ఇక్కడ ఉన్న దాని వోల్టేజ్ ని ఉన్న బి సఫిక్స్ వై, అంటే అర్థం ఏంటి, వోల్టేజ్ అక్రాస్ వై. బి ఫేస్ కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఉన్న వోల్టేజ్ అక్రాస్ బి. ఇవి లైన్ టెర్మినల్స్ కాబట్టి హియర్ విఆర్, వివై, విబి ఇస్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజెస్. ఈ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే లైన్ వోల్టేజ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, విఆర్, వివై, విబి. ఈ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ లో విఆర్, వివై, విబి ఇస్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజెస్, ఇస్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజెస్. ఇక్కడ మనకి అడిగిన రిలేషన్స్ లో లైన్ కి వచ్చింది. నెక్స్ట్ మనం ఏ ఫేజ్, ఏ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ స్టార్ కనెక్టర్ లో, ఫేస్ వోల్టేజ్. ఆ ఫేస్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఏంటంటే ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ లైన్ టు న్యూట్రల్ పాయింట్ ఆర్ ఫేస్ టు న్యూట్రల్. ఒక ఫేస్ నుంచి ఒక న్యూట్రల్ పాయింట్ మధ్యలో ఉన్న వోల్టేజ్ ఏమంటాం, ఫేస్ వోల్టేజ్ అంటాం. ఒక ఫేస్ అంటే ఏంటి, ఆర్. ఆర్ నుంచి వోల్టేజ్ ఎక్కడ తీసుకోవాలి, న్యూట్రల్ దగ్గర తీసుకుంటే ఆ వోల్టేజ్ ఏమని పిలుస్తాం మనం, ఫేస్ వోల్టేజ్ అంటాం. హియర్ బి సఫిక్స్ ఆర్ ఇస్ నథింగ్ బట్ లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేస్ వోల్టేజ్. అంటే ఇప్పుడు స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే 3 ఫేజ్ కాబట్టి ఎన్ని ఫేజ్ వోల్టేజ్ ఉంటే, 3 ఫేజ్, ఒకటి ఆర్ టు ఎన్, సిమిలర్లీ అలాగే వై టు ఎన్, ఇది ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఏమంటాం, వై సఫిక్స్ బి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనదర్ ఫేస్ వోల్టేజ్. అనదర్ వోల్టేజ్ ఏమవుతుంది, బి కాబట్టి బి నుంచి న్యూట్రల్ పాయింట్ ఉన్న వోల్టేజ్ ఏమంటాం, బి సఫిక్స్ బి ఎన్. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో లైన్ వోల్టేజ్ అంటే అర్థం ఏంటి, బిఆర్, బివై, బిబి. ఫేస్ వోల్టేజ్ అంటే బి సఫిక్స్ ఆర్ అండ్ బి సఫిక్స్ వై అండ్ బి సఫిక్స్ బి అండ్. దీస్ ఆర్ ద లైన్ అండ్ ఫేస్ వోల్టేజ్ ని స్టార్ కనెక్టెడ్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ మనకి ఏం కావాలి, లైన్ కరెంట్స్ అండ్ ఫేస్ కరెంట్స్. హియర్ ఆర్ అనే ఫేస్ కాబట్టి ఆర్ ఫేస్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమంటాం, ఐ సఫిక్స్ ఆర్, ఇట్ ఈస్ ద ఐఆర్ కరెంట్. బి కాబట్టి వై కాబట్టి అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమంటాం, ఐవై. బి కాబట్టి అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐబి. అంటే ఇక్కడ ఐఆర్, ఐవై, ఐబి, ఐఆర్, ఐవై, ఐబి. హియర్ ఐఆర్, ఐవై, ఐబి, దీస్ ఆర్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ లైన్, ఆర్ లైన్, వై లైన్, బి లైన్, దట్ ఈస్ వై ఇట్ కాల్డ్ యాజ్ లైన్ కరెంట్. ఇన్ స్టార్ కరెంట్ సిస్టమ్ తీసుకుంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయవలసింది అంటే లైన్ కరెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్స్. అంటే ఇది ఈ ఫేసెస్ లో ఫ్లో అయ్యే కరెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి లైన్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఫర్దర్గా మనం రిలేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది స్టార్ కనెక్షన్ లో. డైరెక్ట్ గా సింపుల్ గా వ్రాయచ్చు, లైన్ కరెంట్ ఐఎల్ ఈస్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేస్ కరెంట్. ఆల్రెడీ ఇప్పుడు మనం డయాగ్రామ్ లో స్టార్ కనెక్షన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏవి లైన్ వోల్టేజెస్, ఏవి ఫేస్ వోల్టేజ్ చూస్తాం. లైన్ వోల్టేజ్ అంటే ఏంటి, బిఆర్, బివై, బిబి. అంటే లైన్ దగ్గర ఉన్న వోల్టేజ్ నే ఉంటాం, లైన్ వోల్టేజ్ అంటాం. ఆర్ కాబట్టి బిఆర్ అన్నాం, వై కాబట్టి బివై ఉన్నాం, బి కాబట్టి బీబీ అన్నాం. అలాగే మన ఇక్కడ రిలేషన్ అనేది లైన్ కి ఫేస్ కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫేస్ వోల్టేజ్ అంటే మనం ఎలా చూడాలి, మనం ఫేస్ వోల్టేజ్ అంటే ఏంటో తెలుసుకుని ఆ వాల్యూని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫేస్ వోల్టేజ్ అంటే అర్థం ఏంటి, ఇస్ ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ లైన్ టు న్యూట్రల్, న్యూట్రల్ పాయింట్ ఇస్ ద ఎన్. ఆర్ నుంచి ఎన్ కాబట్టి వోల్టేజ్ ఏమన్నా విఆర్ అండ్. హియర్ విఆర్ అని ఇస్ కాల్డ్ యాజ్ వన్ ఫేస్ వోల్టేజ్. సిమిలర్లీ వై నుంచి ఎన్ కూడా వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇస్ కాల్డ్ యాజ్ వివై అండ్. బి నుంచి ఎన్ కూడా వోల్టేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నా మనం విబిఎన్. హియర్ విఆర్ అండ్ వివై అండ్ బిబిఎన్ ఇస్ కాల్డ్ యాజ్
ఫేస్ వోల్టేజ్ ని స్టార్ కనెక్ట్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే ఇక్కడ రిలేషన్ బిట్వీన్ లైన్ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్స్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే త్రీ ఫేజ్ సిస్టమ్ లో మనం తీసుకున్న స్టార్ కనెక్షన్ ఏం చేయాలి ఒక ఫేజర్ డయాగ్రమ్ లో రిప్రజెంట్ చేయాలన్నమాట. ఆ ఫేజర్ డయాగ్రమ్ లో మనం ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే ఈజీగా అనలైజ్ చేయొచ్చు. స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ని ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఆ ఫేజర్ డయాగ్రమ్ ఎలా డ్రా చేయాలి చూడండి. ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేయాలంటే స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ని మస్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి. మనకున్నవి ఏంటి, ఒకటి లైన్ వోల్టేజెస్, అనదర్ వన్ ఫేస్ వోల్టేజెస్. లైన్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్, ఇంకొకటి ఏముంది మనకి కరెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫేజర్ డయాగ్రమ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ కెన్ రిప్రజెంట్ ది రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. వోల్టేజ్ కి కరెంట్ కి కనుక ఒక డయాగ్రమ్ డ్రా చేస్తాం లేదా ఏమని పిలుస్తాం అంటే ఫేజర్ డయాగ్రమ్ అని పిలుస్తాం. అలాగే ఇప్పుడు ఒక సిస్టమ్ కి ఏ సప్లై చేస్తున్నాం మనం, త్రీ ఫేజ్ సప్లై ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ సప్లై ఇస్తున్నాం మనం, ఇక్కడ స్టార్ కనెక్టెడ్ సప్లై ఇస్తున్నాం. స్టార్ కనెక్టెడ్ సప్లై ఇచ్చినప్పుడు ఆ స్టార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ కరెంట్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో ఒక ఫేజర్ డయాగ్రమ్ లో రిప్రజెంట్ చేయడం అనమాట. దాన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎలా డ్రా చేస్తుంది చూడండి. ఈ డయాగ్రమ్ ను అనలైజ్ చేయాలంటే ఫస్ట్ మనం వోల్టేజ్ తీసుకోవాలి. ఐదర్ ఇట్ మేబీ లైన్ వోల్టేజ్ అవ్వచ్చు, ఫేజ్ వోల్టేజ్ అని అవ్వచ్చు. ఇక్కడ మనం తీసుకునే ఏంటి, త్రీ ఫేజ్ కాబట్టి ఫేజ్ వోల్టేజ్ తీసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ వోల్టేజ్ ఏంటి, బిఆర్ ఎన్. నెక్స్ట్ ఫేజ్ వోల్టేజ్ ఏంటి, బివై ఎన్. బి అనే ఫేజ్ కాబట్టి అక్కడ ఉన్న ఫేజ్ వోల్టేజ్ ఏమన్నా బిబిఎన్. ఎందుకని ఇలా ఆర్ఎన్, వైఎన్, బిఎన్ అన్నాం? ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఇట్ ఇస్ అ వోల్టేజ్ ఇన్ బిట్వీన్ లైన్ టు న్యూట్రల్. అటు కాబట్టి దాన్ని ఏమన్నాం, విఆర్ఎన్ అన్నాం, బీబీఎన్. ఆల్రెడీ మీకు త్రీ ఫేజ్ సిస్టమ్ గురించి క్లియర్ గా చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఈచ్ ఫేజ్ అనేది ఎంత ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ తో కనెక్ట్ అవ్వాలి, 120 డిగ్రీస్ ఫేజ్ యాంగిల్. అలాగే నెక్స్ట్ తీసుకున్నా కూడా మధ్యలో ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 120 డిగ్రీస్. అలాగే ఆర్ నుంచి వై కి మధ్యలో ఫేజ్ యాంగిల్ 120 ఉండాలి, వై నుంచి బికి ఎంత ఉండాలి, 120. మీరు ఒకవేళ ఆర్ నుంచి ఎన్ తీసుకున్నా ఎంత ఉండాలి ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది, 120 డిగ్రీస్. ఇప్పుడు నేను ఈ ఫేజ్ డయాగ్రమ్ డ్రా చేస్తున్నాను, ఎలా డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏ వోల్టేజ్ తీసుకున్నాను ఇక్కడ, ఫేజ్ వోల్టేజ్. ఫస్ట్ వోల్టేజ్ ఏంటి, బి ఆర్ ఎన్. నెక్స్ట్ ఫేజ్ ఏంటి, వై ఫేజ్. వై ఫేజ్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుంటే ఈచ్ ఫేజ్ కి మధ్యలో యాంగిల్ ఎంత డిఫరెన్స్ ఉండాలి, 120 డిగ్రీస్. కాబట్టి వై ఎన్ అనేది దీన్ని కనెక్ట్ చేస్తున్నాము. దీని మధ్యలో యాంగిల్ డిఫరెన్స్ ఎంత చూపిస్తున్నాను నేను, 120 డిగ్రీస్ అని ఇక్కడ రాస్తున్నాను. అలా డ్రా చేయాలి ఫేజ్ డయాగ్రమ్. నేను ఇక్కడ డ్రా చేసింది, ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆర్ అయింది, వై అయిపోయింది. అనదర్ ఫేజ్ ఏముంది, బి. బి ఫేజ్ దగ్గర వోల్టేజ్ ఎంత, బి బిఎన్. ఎందుకని ఇక్కడే డ్రా చేశానని మీకు డౌట్ రావచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక త్రీ ఫేజ్ సిస్టమ్ అంటే ఈచ్ ఫేజ్ కి మధ్యలో యాంగిల్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 120 డిగ్రీ. కాబట్టి వై నుంచి తీసుకుంటే దీని మధ్యలో యాంగిల్ ఎంత అనుకున్నాను నేను, 120 డిగ్రీ. అలాగే సిమిలర్ గా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, 120 డిగ్రీ. ఇక్కడ రిపెండ్ చేసుకుంటాం, ఆర్ నుంచి ఎన్ కి వైఎన్ కి యాంగిల్ డిఫరెన్స్ ఎంత, 120. సిమిలర్లీ బిఎన్, 120. సిమిలర్లీ ఇక్కడ మనం ఏం తీసుకున్నాను, ఫేజ్ వోల్టేజ్ కి డ్రా చేస్తాం. అక్కడ మనకి టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి, డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైన్ వోల్టేజెస్ అండ్ ఫేస్ వోల్టేజ్ అండ్ కరెంట్స్. అంటే ఏదర్ ఇట్ కెన్ బి రిప్రజెంట్స్ ది లైన్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ ఫేస్ వోల్టేజ్ ఆర్ ఫేస్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు లైన్ వోల్టేజ్. నేను ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాను రిఫరెన్స్ లో, మీకు ఆర్ఎన్, వైఎన్, బిబిఎన్ అంటే ఏ వోల్టేజ్ తీసుకున్నాను, ఇక్కడ ఫేస్ వోల్టేజ్ తీసుకున్నాను. ఈ ఫేస్ వోల్టేజ్ తీసుకుని ఏ వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను, లైన్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ అంటే అర్థమైన మనకి అక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, లైన్ వోల్టేజ్ అంటే ఏమన్నాను, బిఆర్ బివై బిబి. ఇయర్ బిఆర్ బివై బిబి ఆర్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజ్. ఇయర్ బిఆర్ బివై బిబి ఇస్ కాల్డ్ యాజ్ లైన్ వోల్టేజ్. ఆ లైన్ వోల్టేజ్ డ్రా చేయాలి. లైన్ వోల్టేజ్ డ్రా చేద్దాం అంటే ఒకసారి మనం సర్క్యూట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను బివైఎన్. వైఎన్ అంటే ఇది పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, బిఎన్ అంటే ఇది పాజిటివ్ అయితే నెక్స్ట్ రివర్స్. రివర్స్ అంటే ఏమవుతుంది, బిఎన్ వై. ఇప్పుడు ఆర్ఎన్ ఉన్నట్టు దానికి రివర్స్ డైరెక్షన్ లో ఏముంటుంది, అనదర్ ఫేస్ బిఎన్. ఇందులో ఈ ఫేస్ ఉన్నప్పుడు దీనికి రివర్స్ డైరెక్షన్ లో ఏముంటుంది, బిఎన్. కాబట్టి దీనికి రివర్స్ ఏముంటాం, ఎన్ బి. అంటే ఈచ్ ఫేస్ ని రిఫైన్ చేసి దాని రిఫరెన్స్, దాని ఆపోజిట్ ఏమైతే ఉందో అది నేను రిఫైన్ చేస్తాను చూడండి. NB ఇది మీరు కావాలంటే వైఎన్ కాబట్టి దీనికి నెగిటివ్ కాబట్టి ఏమనుకోవచ్చు, మైనస్. లేదు VNB అనుకోవచ్చు, లేదంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనకి, B మైనస్ వైఎన్. అంటే దీనికి రివర్స్ అనమాట. అలాగే ఈచ్ ఫేస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది మనకి, 120 డిగ్రీ. దీనికి మధ్యలో ఉన్న యాంగిల్ అంతా 120 డిగ్రీ. ఇది హాఫ్ పార్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది.
ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది 60 డిగ్రీ ఇక్కడ మనకి అల్టిమేట్ గా దేనికి ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేయాలి లైన్ వోల్టేజెస్ విఆర్ వి వి పి ఆ లైన్ వోల్టేజ్ కు ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేయాలంటే అలా డ్రా చేయొ చూద్దాం లైన్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అంటే విఆర్ వి విబి అనుకున్నా ఫేజ్ వోల్టేజ్ అంటే ఏమనుకున్నా నేను ఇక్కడ విఆర్ అండ్ వి అండ్ విబి ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ తీసుకున్నా మనం స్టార్ కనెక్షన్ అంటే చూడండి ఇక్కడ మనకి లైన్ వోల్టేజ్ అంటే ఏమనుకోవచ్చు విఆర్ వి విబి దీన్ని ఏమనుకోవచ్చు ఆర్ టు వై వోల్టేజ్ అనుకోవచ్చు వై టు బి అనుకోవచ్చు ఆర్ టు బి చూడండి అంటే ఇక్కడ మనకి ఈచ్ ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ కాబట్టి ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ అంటే చూడండి ఫేస్ టు వోల్టేజ్ అంటే క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే చూడండి హియర్ ఇస్ ద ఆర్ ఫేస్ ఆర్ నుంచి ఎన్నుకున్న వోల్టేజ్ నే ఉన్న ఫేస్ వోల్టేజ్ అంటే లైన్ వోల్టేజ్ అంటే ఏంటి ఆర్ ని అనే లైన్ నుంచి వై అనే లైన్ ఉంది ఇక్కడ ఉన్న వోల్టేజ్ ని ఉండో బి ఆర్ వై సిమిలర్లీ వై నుంచి ఎక్కడ ఉంది బి కు ఉంది అక్కడ ఉన్న వోల్టేజ్ ని ఉంటాం బి వై బి ఇది ఒక లైన్ వోల్టేజ్ లైన్ టు లైన్ వోల్టేజ్ కాబట్టి ఇప్పుడు మనకి ఈ వోల్టేజ్ డ్రా చేయాలి ఈ వోల్టేజ్ చూపించాలి ఇక్కడ మనం ఒకటి చూడండి స్టార్ కనెక్షన్ లో ఆర్ వై అంటే అర్థం ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ ఆర్ టు వై అంటే అర్థం ఏంటంటే యాడ్ చేయండి వోల్టేజ్ ఎక్కడ వోల్టేజ్ యాడ్ చేయాలి ఆర్ దగ్గర వోల్టేజ్ అలాగే వై దగ్గర ఆర్ వోల్టేజ్ అంటే ఏమన్నా బి సఫిక్స్ ఆర్ అండ్ వై దగ్గర వోల్టేజ్ అంటే ఏమవుతుంది వై దగ్గర సింపుల్ గా ఇక్కడ వై ఉంది కాబట్టి వోల్టేజ్ అక్రాస్ బి వై అండ్ సింపుల్ ఆర్ వై దగ్గర వోల్టేజ్ వచ్చింది మనకి ఎక్కడ చూడాలి వై కి బి దగ్గర అంటే బి వై వోల్టేజ్ అంటే ఇందాక చెప్పాను బి వై కాబట్టి వై నుంచి న్యూట్రల్ వై అని బి కాబట్టి బి బి నుంచి న్యూట్రల్ న్యూట్రల్ ఏంటి మనకి ఎన్ అది అంటే ఈచ్ ఫేస్ నుంచి న్యూట్రల్ వోల్టేజ్ ఫేస్ నుంచి న్యూట్రల్ వోల్టేజ్ అలా ఇక్కడ మనం ఫేజర్ డయాగ్రమ్ రిప్రజెంట్ చేస్తాం చూడండి ఇక్కడ వీళ్ళు రిప్రజెంట్ చేస్తాడు ఆర్ఎన్ ఉంది రివర్స్ లో ఉంది ఆరు వై ని యాడ్ చేస్తే మనకు వచ్చే వోల్టేజ్ అండి ఆర్ వై సిమిలర్లీ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ రాజేశాను ఇక్కడ ఏముంది ఆర్ఎన్ ఉంది ఇక్కడ వైఎన్ వైకి మధ్యలో ఏముంది ఎన్బి ఉంది చూడండి వై ని అనదర్ వన్ ఏముంది మనకి బి వై ఉంది ఇక్కడ ఏముంది బి ఈ రెండింటిని నేను యాడ్ చేసుకున్నాను అనుకో వైబి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏమనొచ్చు బి వై బి ఇదే ఇక్కడ రాజేశాడు వైని బిని యాడ్ చేసిన కాబట్టి ఇక్కడ ఏమన్నా వైబి స్టార్ అని ఉంది ఇక్కడ ఏముంది మనకి విబి అని రెండింటిని యాడ్ చేస్తే ఇది ఆరు ఇది బి కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఏమన్నా బిఆర్ దిస్ ద ఫేజ్ డయాగ్రామ్ విచ్ కెన్ రిప్రజెంట్ ది లైన్ టు ఫేజ్ వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్ట్ అంటే మీకు ఏం లేదు ఇక్కడ సింపుల్ గా మీరు ఫేజ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇక్కడ ఒక నేను మళ్ళీ డ్రా చేసుకుంటాను ఫస్ట్ లైన్ వోల్టేజ్ తీసుకోండి లైన్ వోల్టేజ్ ఏంటి బిఆర్ఎన్ బివైఎన్ లైన్ వోల్టేజ్ తీసుకుని ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి ఇక్కడ మనకి స్టార్ కనెక్ట్ గుర్తుపెట్టుకోండి వోల్టేజ్ అక్రాస్ ఆర్ టు వై ని ఒక ఫేజ్ వోల్టేజ్ అంటాం వై టు బి ని ఒక ఫేజ్ వోల్టేజ్ అంటాం బి టు ఆర్ ని ఒక ఫేజ్ వోల్టేజ్ ఆర్ఎన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాసాను చూడండి వోల్టేజ్ అక్రాస్ ఆర్ వై అంటే అర్థం ఏంటంటే ఆర్ నుంచి న్యూట్రల్ దగ్గర ఉన్న వోల్టేజ్ ప్లస్ న్యూట్రల్ నుంచి వై దగ్గర ఉన్న వోల్టేజ్ వైబి అంటే అర్థం ఏంటి వైఎన్ ప్లస్ ఎన్బి ఇక్కడ ఉంది చూసారు సింపుల్ గా వై బి ఆ వై ఒకసారి రాస్తాం ఇక్కడ బి ఒకసారి రాస్తాం న్యూట్రల్ కాబట్టి వైబిఎన్ వైఎన్ అలాగే ఇక్కడ సిమిలర్లీ ఈ ఫేజ్ డయాగ్రమ్ లో అదే రావాలి కాబట్టి చూడండి ఇక్కడ ఈ విఆర్ అనేది పాజిటివ్ డైరెక్షన్ అనుకోం మనం రివర్స్ డైరెక్షన్ లో ఏముంటుంది మనకి బిఎన్ సిమిలర్లీ ఇక్కడ కూడా బిఎన్ కాబట్టి దీన్ని రివర్స్ డైరెక్షన్ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు లేదా ఎన్ బి నెగిటివ్ ఇది పాజిటివ్ అనుకుంటే మనకి ఇక్కడ రివర్స్ డైరెక్షన్ ఏమవుతుంది వై ఎన్ వై కాబట్టి దీని రివర్స్ డైరెక్షన్ వై ఎన్బి ఇక్కడ మనం ఫేజర్ డయాగ్రామ్ దగ్గర చేసిన లైన్ వోల్టేజ్ తీసుకుని ఫేజ్ వోల్టేజ్ ఏమవుతుంది బి ఆర్ వై అంటే దేన్ని యాడ్ చేయాలి ఆర్ ని
ఆర్ ని వై ని ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఏముంది మనకి వై ఇది వై కదా ఇది వై కాబట్టి ఈ రెండింటిని సింపుల్ గా ఆల్జీబ్రిక్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి బి ఆర్ వై అలాగే ఇక్కడ రెండింటిని యాడ్ చేయండి దీనికి వై ని ఇక్కడ ఉంది బి ని యాడ్ చేస్తున్నాం కాబట్టి బి వై బి ఇక్కడ ఏముంది మనకి ఆర్ ఉంది ఇక్కడ బి ఉంది ఆర్ ని బి ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమన్నా బి బి ఆర్ మీరు ఇక్కడ అడగవచ్చు స్టార్ కనెక్షన్ ఓన్లీ వోల్టేజ్ కి మనం ఫేజర్ డయాగ్రమ్ డ్రా చేస్తున్నాము మరి కరెంట్స్ కి ఎందుకు డ్రా చేయలేదు అంటే ఇన్ స్టార్ కనెక్ట్ సిస్టమ్ లైన్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫేజ్ కరెంట్ అంటే లైన్ కరెంట్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది స్టార్ కనెక్ట్ సిస్టమ్ లో ఫేజ్ కరెంట్స్ ఈక్వల్ గా ఉంటుంది అంటే దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ లైన్ కరెంట్ అండ్ ఫేజ్ కరెంట్స్ బోత్ ఆర్ ఈక్వల్ ఓన్లీ దేనికి మారుతుంది రిలేషన్ అనేది వోల్టేజ్ కి ఫేజ్ వోల్టేజ్ కి లైన్ వోల్టేజ్ కు మారుతుంది ఇదే స్టార్ కనెక్ట్ సిస్టమ్ తీసుకుందని యొక్క ఫేజర్ డయాగ్రమ్ ఇక్కడ న్యూట్రల్ పాయింట్ ఉంది కాబట్టి న్యూట్రల్ పాయింట్ దగ్గర మూడు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి టోటల్ కరెంట్ ఫ్లో ఇన్ న్యూట్రల్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐవై ప్లస్ ఐబి అంటే న్యూట్రల్ న్యూట్రల్ లో ఎంత కరెంట్ ఉంటుందో ఈ మూడు ఫేజ్లు కలిపితే వచ్చే కరెంట్ కూడా అంతే దీన్ని అంటే న్యూట్రల్ కరెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది మనకి ద కరెంట్ బ్యాలెన్స్ కండిషన్ లో ఉంటుంది ఐఎం మస్ట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ దిస్ ఇస్ జీరో నెక్స్ట్ క్లాస్ మనం ఏం చూద్దాం అంటే డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ చూస్తాం ఒకసారి ఇవాళ క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి రోల్ నెంబర్ 1 బాబు సార్ వినపడుతుంది నా వాయిస్ వినపడుతుంది సార్ వినపడుతుంది చూసావా క్లాస్ స్టార్ కనెక్షన్ లో అర్థమైనాయా అన్న డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఆ అర్థమవుతున్నాయి సార్ సార్ సిగ్నల్ లేదు సార్ సరిగ్గా అసలు మీ స్టక్ అయ్యే వీడియో ఆగిపోతుంది ఆన్ అవుతుంది ఆగిపోతుంది ఆన్ అవుతుంది సార్ మరి సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కూర్చోవాలి కదా నాన్న సార్ ఎక్కడి నుంచి సిగ్నల్ రావాలి 5 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ ఎక్కడో లోపల ఉన్నాను ఏ ఊరినా మీది అది కాళ్ళ సార్ కాళ్ళ బాగానే ఉంటాయి కదా సిగ్నల్స్ మరి చూడు మరి ఎందుకంటే ఫేజర్ డయాగ్రామ్స్ కదా నాకు ఆ ఫేజర్ డయాగ్రామ్స్ అందుకనే మళ్ళీ ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను నేను అంటే చూపిస్తే మీకు తెలియదు కదా ఓకే సార్ చూడు నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు పర్సనల్ గా ఫోన్ చేసి నేను చెప్తాను నీకు ఓకేనా ఓకే సార్ క్లాస్ కి మటుకు అటెండ్ అవ్వండి ఇదేంటంటే సర్క్యూట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు మీరు చూసుకుంటా ఉంటే మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ వెళ్ళేటప్పుడు డీటెయిల్ గా మీరు చదవకుండా రాయొచ్చు ఎగ్జామ్ మీరు ఒక రోజు వచ్చి ఒక రోజు వినలేదు అనుకో ఎవడు ఏం చేయలేదు ఓకేనా ఓకే సార్ జాగ్రత్తగా వినండి ఓకేనా ఓకే సార్ ఓకే సార్ ఈ క్లాస్ లో మనం స్టార్ కనెక్షన్ చూసాం కదా ఒకసారి మళ్ళీ చూడు వినపడుతుంది కదా వాయిస్ వినపడుతుంది సార్ వినపడుతుంది స్టార్ కనెక్షన్ చూసాం కదా ఒకసారి ఆ స్క్రీన్ షేరింగ్ చూసుకుంటా ఉండు ఓకేనా ఓకే సార్ స్క్రీన్ షేరింగ్ లో చూడు స్టార్ కనెక్టెడ్ డయాగ్రామ్ దగ్గర నేను కర్సర్ పెట్టి రౌండ్ చేశాను కదా అది స్టార్ కనెక్షన్ అంట స్టార్ కనెక్షన్ అంటే ఏంటి మూడు కలిపి ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయిన చూడు సర్కిల్ చూచాను చూసా ఎన్ఎన్ దాని పేరు అవును సార్ అంటే ఒక మూడు థ్రెడ్స్ ఇంకా చెప్పాలి మూడు దారాలు తీసుకో డిఫరెంట్ డిఫరెంట్ దారాలు మూడు కలిపి ఒక చోట మూడేసావు అనుకో నాన్న అరే బాబు మూడు కలిపి ఒక చోట మూడేసావు అనుకో అలా మూడేసిన పాయింట్ ని న్యూట్రల్ అంటాము అలా మూడు ఒక చోట కనిపి కనెక్ట్ చేసే కనెక్షన్ ఏమంటాం స్టార్ కనెక్షన్ అంటాం అర్థమైంది సింపుల్ గా ఆ మూడు కాబట్టి ఇక్కడ 3 ఫేజ్ కాబట్టి మూడు అట్లని మూడు ఫేజ్ తో రిప్రజెంట్ చేస్తాం ఒకటి ఆర్ తో ఒకటి వై తో ఒకటి బి తో ఈచ్ ఫేజ్ కి మధ్యలో న్యూట్రల్ వచ్చింది కాబట్టి ఆర్ నుంచి ఎన్ ఉన్న వోల్టేజ్ ని ఆర్ ఎన్ అంటాం వై కి నుంచి వై ఎన్ నుంచి వై ఉంది కాబట్టి విఎన్ అంటాం బి నుంచి ఎన్ కాబట్టి దాన్ని ఏమంటాం విబిఎన్ అనుకుంటాం అవి ఇక్కడ రాశాను కదా ఈచ్ ఫేజ్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు ఎంత ఉండాలి 120 డిగ్రీస్ ఉండాలి అందుకే ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు 120 120 పెట్టారు ఓకేనా బాబు వినపడుతుందా వాయిస్ అది ఒకవేళ ఒక డౌట్ అయితే నాకు చెప్పు నేను మళ్ళీ అవసరమైతే నీకు చిన్న వీడియో కింద నేను పేపర్ మీద డ్రా చేసి నీకు చెప్తాను నేను ఓకేనా ఓకే సార్ ఓకే సార్ అలాగే నెక్స్ట్ క్లాస్ లో డెల్టా చెప్తాను చూడు ఓకేనా అది చూసినప్పుడు అయినా నీకు అర్థం అవుతుంది మళ్ళీ ఓకే సార్